కానీ ఇలా దేశాన్ని పరిపాలిస్తామని చెప్పి డబ్బా కొట్టే పార్టీ, మేమే ఉద్ధరితమని చెప్పే పార్టీ. నేను ఒకటే మాట మేము నడుతా ఉన్నా, దయచేసి మీరు కూడా అడగండి. మనం రాజకీయాలను ఉన్నాం, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనం ఎక్కడో ఆకాశం లేం, మనమేం గుడ్డిగా లేం, కోడలాల గుడ్డలాల లేం, రోజు సమాజంలో బతుకుతున్నాం. ఏందండి బీజేపీ చేసిన పని, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన ఒక మంచి పని చెప్పండి నాకు. మీరు యు జస్ట్ షో మీ వన్ సింగిల్ వర్క్. ఏ ప్రజల గురించి చేసినండి? దళితులకు చేసినరా, గిరిజనులకు చేసినరా, బీసీలకు చేసినరా, రైతాంగానికి చేసినరా, నిరుద్యోగ యువత సమస్య తీర్చినరా, కొత్త పరిశ్రమలు తెచ్చినరా, ఏమన్నా వచ్చినాయా, దాఖలాన్ని ఉందా? అంత వంటిదే డబ్బా, గులకరాలు డబ్బాలు వేసి చూపినట్టు ఒక దుమ్ము దుమ్ము ప్రచారమే తప్ప ఏమి లేదు. ఒక్క కార్యక్రమం లేదేందండి, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. వట్టియే డైలాగు నినాదాత్మకం, బేటీ పడావు బేటీ బచావు వెనక అర్థమైందా? ఏమన్నా కనబడుతుందా? అది ఏ అది నాకే కనవాలి ముఖ్యమంత్రి ఉంటే. అది ఏం కార్యక్రమం ఎక్కడుంది? వాటిదే డైలాగు. ఇట్లా వందలు డైలాగులు ఉంటాయి, వందలు, ఒకటి రెండు కాదు. కానీ శూన్యం, పని శూన్యం. ఇది ఎవరు ప్రశ్నించక ఈ కాంగ్రెస్ చచ్చిపోయింది, అదో దద్దన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆయన తిన్నకాడికి గోసి చదువుకొని బీజేపీలో జాయిన్ అవుతున్న వాళ్ళంతా. సో ఇలా ఎప్పుడు మాట్లాడటం లేకుండా, త్వరలోనే భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నాను. 100% వీల్ ఇనిషియేట్ ఫైట్. హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. నేను పడితే మొండిపట్టు పడితే యాందాక పోతామో, ఎట్లా పోతామో, ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు, దేశానికి కూడా తెలుసు, కొత్త కాదు. అందుకని అతిమీరిన మితిమీరిన రాజకీయం, దానికి అబద్ధ ప్రచారం, పూర్తి అబద్ధ ప్రచారం, ప్రజలను గోల్మాలు చేయడం, ఇది దేశానికి అరిష్టం, దేశానికి మంచిది కాదు. 100% మనం మౌన పాత్ర, ప్రేక్షక పాత్ర వహించం. నాకు అందరు వ్యక్తిగతం కలిసానండి. అన్ని రాష్ట్రాల విద్యుచ్చక్తి బోర్డులు తయారుకున్నారు, కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు. దే వాంటే లీడర్. మాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు సార్, దయచేసి ఇవ్వలో బయలుదేరాల్సిందే మీరంటే, నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్, మేము అందరం ఉంటాం, అందరం కలిసి అగ్గిలేపుదాం, దేశం అంతా సంజాయిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఎక్కడో కాడ అది చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను యుద్ధం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తాను మీకు తెలుసు. ఫస్ట్ కాంక్లేవ్ హైదరాబాద్లో పెడదాం, అన్ని పార్టీలతో మాట్లాడతా, భారతదేశం అందరితో మాట్లాడతా, అద్భుతమైన యుద్ధం ప్రారంభిస్తాం తొందర లోపల అని చెప్పిన. బహుశా డిసెంబర్ 2వ వారంలో ఈ యుద్ధం కూడా కేసీఆర్ ప్రారంభించబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే, రాష్ట్ర రాజకీయాలు చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ఎడల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల, భారత రైతాంగం పట్ల, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గలం ఎత్తాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, దాన్ని ఎదుర్కోవాలి. అది అందుకోసం టీఆర్ఎస్ తనకున్న శక్తులు సర్వం ధారవోసి పోరాడుతుందని మనవి చేస్తూ ఉన్నా. ఈ వేదిక ద్వారా నేను పిలుపు కూడా ఇస్తా ఉన్నా. రైల్వే కార్మికులారా, ఎల్ఐసి బిడ్డలారా, బీహెచ్ఎల్, ఎన్టీపీసీ, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ కార్మికులారా, మీకు అండగా మేము ఉంటాం, గ్యారంటీగా ఉంటాం, పోరాటం చేస్తాం, ప్రేక్షకులుగా ఉండం, మీరు చిన్నపోకండి. కమాన్ మీ తడాక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపెట్టండి, మీకోసం గొంతెత్తే వారికి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి సామరస్యాలతో, అద్భుతమైన శాంతి భద్రతలతో 7 సంవత్సరాల నుంచి సింగిల్ డే కూడా కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావన్నా, లేదు రేపు అగ్గిమండే హైదరాబాద్ కావన్నా, ఏ హైదరాబాద్ను హైదరాబాద్ సమాజం కోరుతున్నది? లెట్ దేర్ బి ఏ క్వశ్చన్. అగ్గిమండే మీరు రాసుకోండి దయచేసి. అగ్గిమండే హైదరాబాదా, లేదా పొద్దున్న లేతే మతము కల్లోలం కాకరకాయ కర్ఫ్యూ ఉండే హైదరాబాదా? ఏ సమాజం కావాలి? అద్భుతంగా పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు వచ్చి, బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావన్నా, ఉపాధి రావన్నా, లేకపోతే మతం పేట కత్తులు పట్టుకుని పొడుచుకొని పిచ్చి పిచ్చి అయిపోయి దేశం ముందు నగుబాటే హైదరాబాద్ కావన్నా? విచ్ హైదరాబాద్ వి వాంట్? కమాన్ రేజ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ద సొసైటీ ఆఫ్ హైదరాబాద్. ఏ హైదరాబాద్ను కాంక్షిస్తున్నది హైదరాబాద్ సమాజం? చర్చ పెట్టండి దయచేసి.